కేశవాయ స్వాహ. ఓం అమమిత్రావ్యక్తో ధర్మావస్థాంగతోయ స్మరే కుండలీకాక్షం దమాయాభ్యంతరీ కుండలీకాక్షనాథో కుండలీ. అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, 10 మంది వచ్చి మంచిగా హాయిగా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు. ఒక పిట్టి పార్టీ జరుగుతుంది, రేపు ఈ పిట్టి పార్టీ ఉండదు, మనం ముందు పిట్టి పార్టీకి పోవాలి అని మన మనస్సు దానివైపు లాగుతుంది. ఆ లాగినప్పుడు వచ్చేటువంటి యొక్క తరంగాలన్నింటిని దూరం చేసేవాడు ఎవడు అంటే వాడు ఒక్కడి. అంటే మన మనస్సులో ఎప్పుడు నిరంతరం మనం చెయ్యాలి 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 అనే ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో ఏదో ఒక రోజు మనతోటి చేయిస్తాడు భగవంతుడు. ఆ సమయం కోసం ఇన్ని చేస్తే ఏది మన వెంబడి వస్తుంది అంటే ఇవేవి మన వెంబడి రావు. మనం చేసినటువంటి యొక్క పుణ్యకర్మ ఏదైతే ఉందో ఆ పుణ్యకర్మనే మనను నడిపిస్తుంది. ఆ పుణ్యకర్మ కూడా సత్కర్మ కావాలి. ఆ సత్కర్మ అయితే ఆ పుణ్యకర్మ ఏదైతే ఉంటుందో ఆ సత్కర్మ ఏదైతే ఉంటుందో అదే మనను ఎక్కడికో తీసుకొని వెళుతుంది. అయితే మరి పుణ్యకర్మ చేసేవాళ్ళు సత్కర్మ చేసేవాళ్ళు నిజంగా సద్గతిని పొందుతారు అంటారే, అంటే నిజంగా కూడా సద్గతిని పొందుతారు. ఎట్లా పొందుతారంటే ఒక ఇంట్లో ఇద్దరు సంతానం ఉన్నారనుకోండి. ఆ సంతానంలో ఒక కొడుకు ఏం చేస్తాడంటే తండ్రి చనిపోయినాడు, చనిపోయిన తర్వాత ఒక కొడుక్కి ఏముంటుందంటే తండ్రి దేహోత్క్రమణం చేసినాడు, వాడికి పాపం ఆయన ఏదో పుణ్యమో పాపమో చేసినాడు, ఆయన యొక్క క్రియాకలాపాలు సరిగ్గా జరగాలని ఒకటి. ఇంకొకటికి ఏముంటుందంటే నీ పేరు మీద నా పేరు మీద ఎంత స్థిరాశిందో ముందైతే చూసుకున్న తర్వాత లెక్కలు, ముందు లెక్కలు చూసుకున్నాను తర్వాత ఇవన్నీ ఎగో మనం మస్తు ఇంకా బతుకుతాం. మా నాన్న 70 ఏళ్ళు బతికిండు, మనం ఇంకా 30 ఏళ్ళు, ఇంకా 50 ఏళ్ళు, అంటే 70 ఏళ్ళు బతికే మనం 80 ఏళ్ళు బతకవచ్చు కనుక ముందు ఈ ఆస్తిపాస్తులు లెక్క కానీ అని చెప్పేసి ఒకటి, డెత్ సర్టిఫికెట్ కోసం ఒకరు, బ్యాంకు లాకర్లో ఉన్నాయని ఒకరు. ఇట్లా మరి అవేమీ ఆయన వెంబడి పోలేదు, ఈయన వెంబడి కూడా రావు అనే ఆలోచన కూడా ఉండదు. వాటి కోసం వెంపర్లాడడం వెంపర్లాడడం మానవులమైన మనకు ఇవన్నీ సహజం కదండి. ఇవన్నీ ఎట్లా పోతాయి అంటే అందుకనే చెప్తారు మనకు శాస్త్రంలో ఏంటంటే కింబార్ధనైన వాటి కలిపి రాజ్యేన ప్రాప్తిన కిం కింబా పుత్ర కళత్ర మిత్ర పశుభ గేహేన గేహేన కిం జ్ఞాతయిత క్షణభంగురం సపతిరో త్యాజ్యం మనోదూరత స్మాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభ అని. జీవుడు దేనికోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాడు అంటే కేవలం ఒక ఐశ్వర్యం అయ్యట్టయింది, వృక్షమైంది, దానికి పువ్వులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి, పండ్లు వచ్చినాయి, దాని ద్వారా ఎవరో ఒకరు సంతృప్తిని పొందినారు ఇంట్లో. అట్లా మనకు కూడా సంతతి ఉంది, వాళ్ళెవరైనా మన వెంబడి వస్తారు. ఎవ్వరు కాదు, కేవలం ఒక్క గురువు చెప్పిన వాక్యాన్ని గట్టిగా పట్టుకొని భగవంతుని యొక్క తత్వాన్ని పాదాలను ఎవడైతే పట్టుకుంటాడో వానికే మోక్షం కలుగుతుంది. ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఒక పరమాత్మ మనం చెప్పుకునే పరబ్రహ్మ స్వరూపంలో ఉండేటువంటి ఒక పరమశివుడు వెలసిన కాశీ పట్టణం అంత గొప్పది. మనకు తీర్థయాత్రలలో ఎక్కడికైనా వెళ్ళినావా అంటే కొన్ని కొన్ని ఆగమాలు ఉన్నాయి మనకి, శ్రీ వైష్ణవ ఆగమం, స్మార్త ఆగమం అని ఒక రెండు ఉంటాయి. వాటిలలో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పుణ్యక్షేత్రం ఏది అంటే శ్రీరంగం. శ్రీరంగంలో ఎంత గొప్ప స్వామి అంటే 7 ముఖద్వారాలు ఉంటాయి, ఆ ముఖద్వారాల తర్వాత పరమాత్మను చూడడానికి 3 ద్వారాలు.